ఇక రానున్న ఎన్నికల్లో జగన్ సింగిల్ గా పోటీ చేస్తారని మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. ప్రజల అత్యధిక సీట్లు కట్టబెడతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు పర్సనల్ ఎజెండాతో వస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ జూన్ నుంచి ఇక్కడ ఉన్నా ఏమీ కాదని, గత ఎన్నికలకు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర పవన్కు ఉందని ఉషాశ్రీ చరణ్ తెలియజేశారు. 2014 నుంచి 2019 టీడీపీ ఏం చేసిందో, రానున్న కాలంలో టీడీపీ ఏం చేస్తుందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ, ప్రతి గ్రామంలో 95% బాధ్యతలు నెరవేర్చామని తెలిపారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన సత్యమే. వాళ్ళందరూ కలిసి వెళ్తారని ఆ రోజు నుంచి కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. ఒక దత్తపుత్రుడు, దుష్ట చతుష్టయుల భాగంగా ఒక దత్తపుత్రుడు ఉన్నాడని ఆ రోజు నుంచి మనం పేర్కొంటున్నాం. అండ్ ఈరోజు కూడా ద డిసిషన్ ఈజ్ వైఎస్ఆర్సిపి పార్టీ. మేము సింగిల్గానే వెళ్తాం. అక్కడ ఎంతమంది కూడా కలిసి వస్తే కూడా మాకు జరిగే నష్టం అయితే ఏదీ లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి ద్వారా, ప్రతి పంచాయతీలో ఒక సెక్రటేరియట్ సచివాలయం ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా మనం వెళ్తున్నాం. ఈరోజు వాళ్ళందరూ కలిసి వస్తారంటే వాట్ ఈస్ దర్ మ్యాండేట్? 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఏం చేశారు ప్రజలకి అది చెప్పాలి. లోకేష్ బాబు గారు ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేని, మినిస్టర్ని తిట్టుకుంటే ఒదిగేదైతే ఏమీ లేదు. మీ మేనిఫెస్టో ఏంది? మీరు ఏం చేశారు 14 నుంచి 19 వరకు చెప్పండి. మారు వేషంలో ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నారు. చంద్రబాబు